హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నా నా పేరు శివండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లాస్ట్ ప్రే వచ్చేసి ఎక్స్పోనస్ కొట్టానండి పొలం మొత్తానికి. ఎక్స్పోనస్ వచ్చేసి 2 టైమ్స్ కొట్టానండి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్ప్రే వచ్చేసి బీఏఎస్ఎఫ్ వల్ది క్యాబ్రిటాప్ అను, బెయిర్ వల్ది ఓబ్రాన్ అండి. ఈ రెండు కాంబినేషన్లో తీసుకొచ్చాను. మెయిన్ ఎందుకంటే ఈ డిసెంబర్ కానీ, ఈ నవంబర్ నుంచి డిసెంబరు జనవరి మ్యాక్సిమం ఈ మంచు వాతావరణానికి కొమ్మెండు, బూడిద తెగులు అనేది, పొండోకు సమస్య, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. గట్టి కొట్టాలండి, లేకపోతే మనకి విల్ట్ సమస్యలాగా మొత్తం ఎండిపోతూ ఉంటాయి. కొమ్మెండు వచ్చిందంటే దాన్ని గమనించుకొని వేసుకోండి అండి. ఈ ఇదనే కాదండి, ఇంకా వేరే కంపెనీలు కూడా మంచి మందులు ఉండి వేసుకోండి అండి. నేనైతే ఫస్ట్ ఇది ప్రిఫర్ చేశానండి. ఇది దేనికి పనిచేసిందో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బీఏఎస్ఎఫ్ వల్ది క్యాబ్రిటాప్ దేనికి పనిచేసిద్దంటే, దీంట్లో రెండు రకాల టెక్నికల్స్ ఉన్నాయండి, అది బాగా గమనించండి. ఫస్ట్ వచ్చేసి మెటీరమ్ 55% ఉండిద్దండి, ప్లస్ పైక్లోస్ట్రోబిన్ 5% ఉండిద్ది. ఇది మెటీరమ్ 55% అనేది కొమ్మెండుకండి, మెయిన్ కొమ్మెండుకు పనిచేసింది, దానికోసం నేను చెప్పి తీసుకొచ్చానండి. నెక్స్ట్ వచ్చేసి పైక్లోస్ట్రోబిన్ 5% ఉండిద్ది. ఇది దేనికంటే మనకి ఆవుల వెనకాల బూడిద తెగులు, ప్లస్ పొండోకు, పొండోకు మీద అంతగా పనిచేయదు కానీ బూడిద మీద బాగా పనిచేసిద్దండి. ఇది బూడిద మీద, ప్లస్ తలమాడు మీద కూడా బాగా పనిచేసిద్దండి ఈ క్యాబ్రిటాప్ అనేది. ఇది వద్దనుకుంటే టాటా వాళ్ళది తాకట్టు ఉండిద్దండి, అది చెయ్యి గుర్తు వేసి ఉండిద్ది, బాగా గమనించుకోండి అండి. ఓ అది కూడా బాగానే పనిచేసిద్దండి టాటా వాళ్ళది. లేదు ఇవన్నీ అనవసరం అనుకుంటే నేటివ్కి వెళ్ళండి అండి, నేటివ్ కూడా బాగానే పనిచేసిద్దండి. కాకపోతే అది కాస్ట్ ఎక్కువ అండి. నాది ఇంకా నాది 40 డేస్ దాటింది కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఇది వేసుకుంటూ వెళ్తున్నాను అండి. నెక్స్ట్ వచ్చేసి దీని కాంబినేషన్ బెయిరోల్ ఓబ్రాన్ తీసుకొచ్చానండి. ఈ 3 నెలల్లో ఏమైందంటే మనకి ఈ మంచు వాతావరణానికి, కూలింగ్ క్లైమేట్కి తెల్లదోమ అనేది ఎక్కువ అవుతుందండి. తెల్లదోమ ప్లస్ బొబ్బర సమస్య ఎక్కువైపోతుందండి. దానికని చెప్పి ఈ ఓబ్రాన్ తీసుకొచ్చాను. అది కాక వాన కూడా పడిందండి, ఇంకో స్ప్రే కూడా చేశాను, అది కూడా పెడతానండి. నెక్స్ట్ స్ప్రే కూడా నాకు కొద్దిగా టైం కుదరట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఓబ్రాను దేనికి పనిచేసిద్దంటే, దీంట్లో వచ్చేసి టెక్నికల్ వచ్చేసి స్పైరోసామ్ 22% ఉండిద్దండి, ఎస్సీ ఫార్ములేషన్లో ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇది దేని మీద పనిచేసిద్దంటే, తెల్లదోమ మీద, మళ్ళీ ఎర్రనల్లి కానీ ఏదైనా ఉంటే బాగా పనిచేసిద్దండి. మెయిన్ వచ్చేసి తెల్లదోమ అండి, తెల్లదోమ మీదను, కొద్దిగా నల్లి మీద బాగా పనిచేసిద్ది, త్రిప్స్ మీద కూడా బాగానే పనిచేసిద్దండి. నెక్స్ట్ వచ్చేసండి ఓన్లీ పురుగు మందుల మీదే మనం తోటను నెట్టకరాలేమండి, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి అండి. మీకు మెయిన్ పాయింట్ వచ్చేసి ఎద్దులేక సమయం ఉండాలండి, గొర్రు గుంటగా బలం ముందు జాగ్రత్తగా చేసుకుంటానే తోట వచ్చిద్దండి. ఓన్లీ పురుగు మందుల బేస్ మీదే తోట ఎప్పటికి రాదండి, గుర్తుపెట్టుకోండి. దానికి సరిపడా బలం ముందు ఇవ్వాలి, ఎద్దులు తేగ సాయం కూడా చేపియాలండి. అది దానివల్లే తోట వచ్చిద్దండి. కొంతమంది చెప్తూ ఉంటారు ఈ మందులు కొట్టండి ఆ మందులు కొట్టండి అని, అవన్నీ నమ్మొద్దండి. ఇంతే వీడియో ఫ్రెండ్స్ ఉంటాను.